ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని, ప్రత్యేక ప్యాకేజీ మాత్రమే ఇస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయడంతో అనంతపురం జిల్లాలో వామపక్షాలు భగ్గుమన్నాయి. జిల్లా వ్యాప్తంగా రోడ్లపైకెక్కి ఆందోళనకు దిగారు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలు అనంతపురం జిల్లా నుంచి మా ప్రతినిధి నాగరాజు అందిస్తారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమంటూ ప్రత్యేక ప్యాకేజీ మాత్రమే ఇస్తామని స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం తీరుపై అనంతపురం జిల్లాలో వైసీపీ అటు వామపక్షాల ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతమయ్యాయి. ప్రస్తుతం అనంతపురం నగరంలోని హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద మొత్తం వైసీపీ శ్రేణులు వామపక్షాలంతా కూడా ఆందోళన అయ్యి వాళ్ళ డిమాండ్లను ఒకసారి వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈ ప్రత్యేక హోదా ఇవ్వమని కేంద్రం తేల్చేసింది, ప్రత్యేక ప్యాకేజీపై మీరు ఏమంటున్నారు? ప్రత్యేక ప్యాకేజీని నిన్న ప్రొద్దున నుంచి డ్రామా పండించి బీజేపీ వాళ్ళైతేనేమి, రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు మిత్రం బృందమైతేనేమి, ఒక మంచి డ్రామా రక్తి కట్టించి అర్ధరాత్రి పూట తెలుగు ప్రజల మరొక్కసారి మోసం చేయడం జరిగింది. ఏది ఏమైతేనేమి, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీతో వేదికను పంచుకొని ప్రత్యేక హోదా మాత్రమే రాష్ట్రాన్ని బతికించేది కాబట్టి 10 ఏళ్ళు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి వాగ్దానం చేసి వచ్చిన సందర్భంలో ఇవాళ ప్రత్యేక హోదా రాకపోయినా పర్వాలేదు, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మేము స్వాగతిస్తామని చెప్పడాన్ని మేము నిర్ద్వందంగా తిరస్కరిస్తూ, ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఖచ్చితంగా ప్రత్యేక హోదాని ఎల్లుండి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు బంధుకాలు ఇవ్వడం జరిగింది. అన్ని వర్గాల ప్రజలు, వామపక్షాల మిత్రులు కూడా ఈ బంధుకాలను బలప్రదం జయప్రదం చేయాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటా ఉన్నా. ప్రత్యేక హోదా రాదని తెలిసిపోయింది. గతంలో కూడా సిపిఐ కూడా రాష్ట్ర విభజనకు వంతుపాడింది, రాష్ట్ర విభజనకు వామపక్షాలు వంతపాడాయి. ఈ రోజు ప్రత్యేక హోదా సాధనలో మీరు వైఫల్యం చెందారని అనుకుంటున్నారా? ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలు కూడా ప్రత్యేక హోదా కావాలని కోరుతా ఉన్నారు. నిన్న చెప్పినటువంటి అరుణ్ జైట్లీ గారు, వెంకయ్య నాయుడు గారు, సుజనా చౌదరి గారు ఇవాళ ఏపీలో ఉన్నటువంటి 5 కోట్ల మందికి మరొక మారు మోసం చేయబోతా ఉన్నారు. ఇది వరకు రాజ్యసభలో కూడా ఇవాళ ప్రత్యేక హోదా 10 ఏళ్ళు ఇస్తామని చెప్పినటువంటి పెద్ద మనిషి ఇవాళ తిరుపతి నుంచి వైజాగ్ వరకు సన్మానాలు చేయించుకొని పుస్తకాలు పంపిణీ చేసినటువంటి వెంకయ్య నాయుడు గారు మాట మార్చి ఇవాళ ఆంధ్రప్రదేశ్ కు మోసం చేయబోతా ఉన్నారు. ప్రత్యేక హోదాతో కూడినటువంటి ప్యాకేజీ కావాలి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా అట్టుడికిపోతా ఉంది. కమిషన్లకు కక్కుర్తి పడి ఇవాళ చంద్రబాబు నాయుడు కూడా ప్యాకేజీకి సిద్ధపడ్డాడు తీసుకోవడానికి. దీన్ని ప్రజలు వ్యతిరేకిస్తా ఉన్నారు. పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ప్రజలందరూ కూడా అగ్నిగుండంగా మారి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమాన్ని తీసుకుపోతామని చెప్పి నేను హెచ్చరిక చేస్తా ఉన్నా. ఇప్పుడు వైఎస్ఆర్సిపి గల్లీలో ఒక మాట, ఢిల్లీలో ఒక మాట మాట్లాడుతున్నారు, ద్వంద్వ వైఖరి అవలంబిస్తుంది. ప్రత్యేక హోదాపై ఒక స్పష్టమైన ఇదంటూ లేదంటూ కూడా ఈరోజు అసెంబ్లీ మీడియా సమావేశంలో బోండా ఉమ ఆరోపించారు. దీన్ని ఎలా చూస్తున్నారు మీరు? ముఖ్యంగా చెప్పాలంటే టీడీపీ నాయకుడైన చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందుకి అబద్ధపు హామీలు ఇచ్చి ఈ రోజు మోసపూరితంగా ఆయన గెలిచి ఆయన తప్పుడు హామీలతో ఆయన గద్దెకెక్కి ఈ రోజు ప్రజలను పూర్తిగా మోసం చేశారు. మనము సమైక్యంగా ఉన్నప్పుడే విడిపోతే స్టూడెంట్స్ ఎంత నష్టపోతారు, ప్రజలు ఎంత నష్టపోతారు అనే విషయం తెలిసి కూడా ఆయన సమైక్యంగా విడిపోవడానికి కారణమయ్యి ఈ రోజు ఆయన ప్రజలను చాలా మోసం చేస్తున్నారు. అదే విధంగా ప్రత్యేక హోదా వల్ల మనకు ఎంతో రాష్ట్రం కానీ ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఇవన్నీ పక్కన పెట్టి మన కేంద్రం ఎంత ఇస్తే అంత మాత్రమే మనం తీసుకున్నాము, దానికే తల వంచుదామనే వైఖరిని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చాలా నీచంగా మాట్లాడుతున్నారు. మేమైతే ఆయన ఏ విధంగా మాట్లాడుతున్నారు, కనీసము ఆంధ్ర హక్కు కోసం కూడా పోరాడడం లేదని చెప్పేసి మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాము. ప్రతిరోజు వెంకయ్యనాయుడు కేంద్ర ప్రభుత్వం అరుణ్ జైట్లీ అందరూ చెప్తున్నారు. అంటే మీరు ప్యాకేజ్ ఎందుకు వద్దంటున్నారు? సార్ కాదండి, ఇప్పుడు మాకు ప్రత్యేక హోదా కావాలంటున్నాము, ప్రత్యేక హోదాతో పాటు ప్యాకేజీ కూడా కావాలంటున్నారు. కానీ ఈ నాయకులు ఒక్కొక్కసారి ఒక్కో మాట మాట్లాడుతున్నారు. ఏ విధంగా అంటే ఈ పొద్దున ఆ హోదాతో సమానంగా ప్యాకేజీలు ఇస్తామంటున్నారు. ప్యాకేజీలు ఆంధ్ర రాష్ట్రానిక లేకపోతే ఇప్పుడున్న ప్రభుత్వానిక, మేము ఒకటే ప్రశ్న వేస్తున్నాం, మీ నాయకుల కోసమా మీరు అడుగుతున్నది ప్యాకేజీలు? మేము అడుగుతున్నది ప్రత్యేక హోదా, ఎందుకంటే పిల్లల భవిష్యత్తు ప్రత్యేక హోదా మీదనే ఆధారపడింది. దాని నుంచి వచ్చే బెనిఫిట్స్ వల్ల భావితరాల వాళ్ళు బాగా బ్రతికేదానికి అవకాశాలు ఉంటాయని మేము భావిస్తున్నాం. మరోవైపు ఇక్కడ చూడొచ్చు మనము ప్రత్యేక హోదా సాధన కోసం కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షుడు గాంధీ కూడా ఇక్కడ ఉద్యమం చేస్తుంటే అతను కూడా అరెస్ట్ చేసి జీపెక్కి జరిగింది. ప్రస్తుతం ఆయన మాట్లాడిన ప్రత్యేక హోదా సాధన ఏ విధంగా సాధించాలని తెలుసుకుంటాం. ప్రజాస్వామ్యబద్ధంగా ఆంధ్ర రాష్ట్రానికి ఏదైతే ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు ఉండడంతో ముందుకెళ్తున్నామో, ఏదైతే రాష్ట్ర విభజన అంతరం ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదాతోనే రాష్ట్రానికి లబ్ధి చేకూరుతుందని ఆ రోజు యూపీఏ ప్రభుత్వంలో చేర్చడం జరిగింది.
అదే రకంగా 5 లక్షల కోట్లు ప్యాకేజీని ఆ రోజు ప్రకటిస్తే ఈరోజు కేవలం 1.5 లక్షల కోట్ల ప్యాకేజీతో కంటి తిరుపు చర్యలో భాగంగా ఆంధ్ర రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నటువంటి అటు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం, ఇటు రాష్ట్రంలోని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రజల పక్ష కక్షపూరితమైన ధోరణితో వహిస్తూ ఈరోజు ప్రత్యేక హోదాను అడుగుతూ నిరసన ద్వారా మా వాదన వినిపిస్తా ఉంటే అక్రమంగా ఈరోజు పోలీసులు అరెస్ట్ చేసి జైలు దళితం జరుగుతోంది. బంధు కూడా పిలుపునిచ్చారు, బంధు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుంటాం. చెప్పండి, బంధు ఏ రోజు పిలుపునిచ్చారు మీరు? బంధుకు ఎల్లుండి రాష్ట్ర బంధుకు పిలుపునిచ్చాం. అన్ని పార్టీలతో రాష్ట్ర బంధును జయప్రదం చేస్తా అని ప్రజలు కూడా చూడొచ్చు. మనం ప్రత్యేక హోదా సాధన కోసం శాంతియుతంగా ఉద్యమం చేస్తున్న సిపిఐ మరియు వైసీపీ నాయకులను కూడా పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి జీపులు ఎక్కుస్తున్న విషయాన్ని చూస్తున్నాము. స్వతంత్ర భారతదేశంలో అంటే ఏపీకి ప్రత్యేక హోదా కావాలనడము, తమ భావి తరాల కోసము అభివృద్ధి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంగా నడిపించుకోవడం, ప్రత్యేక హోదా కావాలంటే ఇలా ప్రభుత్వము పోలీసులను తమ మీదకు ఉసిగొల్పి ఇలా అరెస్టులు చేయడం ఎంతవరకు సమంజసమని ఇక్కడి వారు కూడా ప్రశ్నిస్తున్నారు. అనంతపురం నుంచి నాగరాజు, నంబర్ 1 న్యూస్. విశాఖ రైల్వే జోన్ ప్రకటించాలనే డిమాండ్తో అనకాపల్లి టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ విశాఖపట్నంలోని గాంధీ విగ్రహం దగ్గర పార్టీ కార్యకర్తలతో కలిసి దీక్ష చేపట్టారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని దశల వారీగా ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 2.5 ఏళ్లైనా కేంద్ర ప్రభుత్వం రైల్వే జోన్ ప్రకటించకపోవడంతోనే రోడ్డుపైకి రావాల్సి వచ్చిందన్నారు. విశాఖ రైల్వే జోన్ ఇవ్వకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న తన ప్రకటనకు కట్టుబడి ఉన్నానని అవంతి స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి తమ్ముడు స్టేట్మెంట్ ఏపీ ప్రజలు చాలా తీవ్ర అసంతృప్తి. అయితే విశాఖ ప్రజలు ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో, ఈనాడు విడిపోయిన రాష్ట్రంలో కూడా తీవ్ర గొడవలు. ఎందుకంటే ఆనాడు మళ్ళీ హైదరాబాద్ కేంద్రంగా చేసి అభివృద్ధి మొత్తం కేంద్రంగా తయారైంది. రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు గారు విజయవాడ క్యాపిటల్ పెట్టినప్పుడు కూడా విశాఖపట్నానికి అన్ని హంగులు ఉన్నా కూడా, రాజధానికి అయ్యే అన్ని హంగులు విశాఖపట్నానికి ఉన్నా కూడా చంద్రబాబు గారు గౌరవంతో మొత్తం ఆంధ్ర ప్రజలు ఎవరూ మాట్లాడలేదు. అయినా ఈ రోజున మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఆనాడు తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెట్టిన విధంగా ఆంధ్ర తెలంగాణని ఈ రోజున మళ్ళీ విశాఖపట్నం రైల్వే జోను విశాఖపట్నంలో కాకుండా విజయవాడలో ఇస్తామని కొంచెంసేపు మళ్ళీ ఇప్పుడు కాదు తర్వాత అనౌన్స్ చేస్తామని చెప్తాం అనేది చాలా బాధాకరం. ఏంటి ఈ ఉత్తరాంధ్ర ప్రజలు చేసిన తప్పేంటి? విశాఖపట్నం ప్రజలు చేసిన తప్పేంటి? ఆనాడు ఉన్న నిధులన్నీ కూడా తీసుకెళ్లి విశాఖపట్నంలోనే హైదరాబాద్ తీటుగా చేయాల్సినటువంటి అభివృద్ధి చేయాల్సినటువంటి పరిస్థితుల్లో కూడా ఈ నిధులను తీసుకెళ్లి హైదరాబాద్లో పెట్టారు. మళ్ళీ ఈ రోజున ఉత్తరాంధ్ర ప్రజలకి మరి ఒక పురుటి కట్టనటువంటి విశాఖపట్నం అన్ని రకాల వసతులు ఉన్నాయి. ఒక పక్కన సముద్ర తీర ప్రాంతం ఉంది, రైల్వే వసతులు ఉన్నాయి, ఎయిర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, అన్ని రకాల ఇండస్ట్రీస్ ఉన్నాయి. మరి ఈ రోజున ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆంధ్రప్రదేశ్ ఉన్నా కూడా మరి కేంద్ర ప్రభుత్వం వాల్టేర్ డివిజన్ అత్యధిక ఆదాయం ఇచ్చేది మన ఈస్ట్ కోస్ట్ జోన్ లో కలిపారు. భారతదేశంలో సుమారు 7,000 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది వాల్టేర్ డివిజన్. దేశ చరిత్రలో 29 రాష్ట్రాలు ఉంటే ఏ రాష్ట్రమైనా కూడా రైల్వే జోన్ లేని రాష్ట్రంగా ఉందా? మరి ప్రత్యేక హోదా గురించి మాట్లాడిన పెద్దలు దాన్ని చట్టంలో కట్టలేదని చెప్పారు. మరి రైల్వే జోన్ చట్టంలో పెట్టారు ఎందుకు ఉండలేదు మీరు? ఏ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క మంచితనాన్ని అసమర్థకం తీసుకోవద్దు. ముఖ్యమంత్రి గారి ఓర్పుని సారాన్ని మీరు పరీక్షించవద్దు దయచేసి. నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా ఈ ప్రత్యేక హోదా వస్తుందని, అలాగే
ఈ రైల్వే చోరు వస్తుందని ఎంతో ఆశించారు. ప్రత్యేక హోదాతో ఏదో టెక్నికల్ ప్రాబ్లం ఉంది, అది బిల్లులో పెట్టలేదు. దాని బదులు ఏదో మేము సమానమైనటువంటి డబ్బులు ఇస్తామని చెప్తున్నారు. అది కూడా కేటగారికల్గా ఎంత ఇస్తారని చెప్పలేదు. ఏమిస్తున్నారు మీరు? మాకని పుష్టిస్తున్నారా? ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే అంత చులకనగా ఉందా మీకు? ఈ విషయాన్ని 2 సంవత్సరాలుగా పార్లమెంట్ లో ఎన్నోసార్లు మాట్లాడం జరిగింది, పదే పదే మాట్లాడడం జరిగింది, ఫ్లోర్ ఆఫ్ హౌస్ మాట్లాడడం జరిగింది, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాట్లాడడం జరిగింది.